మెదక్ జిల్లా కేంద్రం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు బీసీ డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం మాట్లాడుతూ బీసీ సంక్షేమ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేటాయింపులలో బీసీలకు అన్యాయం చేయడం జరిగిందని అన్నారు. 290,396 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు 2% నిధులు అని ప్రశ్నించారు. 6,229,000 కోట్ల నుండి 50,000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. 45,00,000 కోట్ల కేంద్ర బడ్జెట్ లో బీసీలకు 2% నిధుల అని ప్రశ్నించారు. 2,000 కోట్ల నుండి 1,00,000 కోట్లకు పెంచాలని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణనలో బీసీల కుల గణనను వెంటనే చేపట్టాలన్నారు. బీహార్ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని అన్నారు. జనాభా దమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లలో 29% నుండి 50%కి పెంచాలని తెలిపారు. బీసీల డిమాండ్లపై ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంటులో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం యువజన డివిజన్ అధ్యక్షుడు గుండు ప్రశాంత్, జిల్లా నాయకులు శివకుమార్, చింతల సిద్ధు, కళ్యాణ్ శివకృష్ణ, బి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం బీసీలకు నష్టంగా ఉన్నది. ఎందుకంటే బీసీ జనాభా 1% ఉంటే 2% కేటాయిస్తుంది ప్రభుత్వం. ఇది బీసీల ఓట్లతో రాజకీయాలకు ఎక్కి ముఖ్యమంత్రి అయిన నువ్వు మీ ఓట్ల జనాభా ఎంత, మా ఓట్ల జనాభా ఎంత, వార్డు మెంబర్లాగా గెలిచిందా మేము, చైర్మన్లా గెలిచింది మేము, కౌన్సిలర్లతో పోటీ చేసేది మేము, ముఖ్యమంత్రులు అయ్యేది మీరా, ఓట్ల శాతం తక్కువ ఉన్న వాళ్ళు మీరు, ఓట్ల శాతం ఎక్కువ ఉన్న బీసీల మేము. మాకు అనుగలపడానిక ముందొకసారి జరిగింది వైస్ చైర్మన్ను బహిష్కరించడం, అది బీసీ కాబట్టి, వార్డు మెంబర్లను బహిష్కరించడం బీసీలు ఉన్న బీసీలు ఉన్న కాబట్టి. మహారాజ్ బీహార్లో ఉన్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా గులకన్న చేయాలి, బీసీలను గులకన్న చేయాలి. ఎందుకంటే బీసీల ఉన్నాం ఎక్కువ, గుప్పడంత మాది ఒక్కరు మీరు ఉన్న వాళ్ళు, రాజకీయం మీరు వెళ్తున్నారు. మేము ఈ పెత్తనం మీది, దొరా బానిస బానిస భక్తులాగా మేముంటాం, దొరలాగా మీరు బతుకుతారు. ఇదేనా మీ బీసీలకు చూసే బీసీ రాజ బీసీలం అంటాం, బీసీల ముందుకుంటాం, బీసీలని తొక్కుతారా మీరు? బీసీ ఓట్లతో రాజకీయం చేస్తారు, బీసీల ఓట్లతో ముఖ్యమంత్రి అవుతారు, బీసీల ఓట్లతో ప్రధానమంత్రి అవుతారు, బీసీల ఓట్లతో సీఎం ఆర్చర్ అవుతారు, బీసీల ఓట్లతో హోమ్ మినిస్టర్, అన్ని పదవులు మీకే, అన్ని మొత్తం మీరే అనుభవిస్తూ మీరే ఉంటారు. బీసీలు మాత్రం ఓన్లీ కేవలం ఓట్ల కోసమే బీసీలా నీకు? ఓట్ల బడ్జెట్ లో కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కానీ బీసీలకు కేటాయించడానికి విమర్శ దాన్ని. ఈరోజు ప్రతి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఓసీలారా, బీసీలు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో గుణపాఠం చెబుతుంది, చెంప దెబ్బలా కొడుతుంటాం మేము. బీసీల మందరం ఏకమై బీసీ నాయకుడిని ఎన్నుకొని బీసీలనే గెలుచుకొని బీసీ ముఖ్యమంత్రి అవుతారు. ఓసీలారా గుర్తుంచుకోండి, గుప్పడేందుకు ఇట్లా గుప్పడి ఎట్లా ఉందో అట్లా ఉన్నాం మేము, మేమందరం ఏకమవుతాం. ఓ బీసీలారా ఏకం కట్టి ఓసీలను తరిమి కొట్టండి. జై బీసీ, జై బీసీ.